राष्ट्र मंत्रिमंडली अरवे एम शात पदों एस्सी एस्टी बीसी माइनॉरिटी वर्ग इव जी ईदूर डिप्यूटी सीएम मन प्रभुत्म अंदर एस्सी एस्टी बीसी माइनॉरिटी वर्ग वारे ओ गोप मार्प शासन सब स्पीकर गा ई रोज बीसी शासन मंडली चेयरमैन गा ई रोज एस्सी शासन मंडली डिप्यूटी चेयरमैन गा ई रोज महिला ఒక మైనారిటీ మహిళను ఈ రోజు నియమించడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల్లో అంటే ఆలయ బోర్డుల్లో వ్యాపార మార్కెటింగ్ కమిటీలల్లోను ఏ దాంట్లో తీసుకున్నా కూడా చైర్మన్ల గాను డైరెక్టర్ల గాను 50% పదవులను ఏకంగా చట్టం చేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కల్పించడం జరిగింది. నామినేషన్ కాంట్రాక్టులల్లో కూడా 50% ఖచ్చితంగా వీళ్ళకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనది. ప్రతి మాటకు ముందు నా 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 అంటూ వారికి తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది. 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. శాశ్వత బీసీ కమిషన్ను ఈరోజు నియమించిన తొలి రాష్ట్రంగా మనమే నిలిచాం. ఈరోజు ఎస్సీ సోదరుల కోసం మాలా మాదిగ రెల్లి కులాలకు ప్రత్యేకంగా వేరు వేరు కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ కమిషన్ను వేరుగా ఎస్టీ కమిషన్ను వేరుగా కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా మనది. అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కుల్ని చట్టంలో సవరణలు తీసుకొని వచ్చి మరి ఆ బడుగు బలహీన వర్గాలకు పూర్తి హక్కులతో ఇచ్చిన ప్రభుత్వం కూడా మనదే. ఈరోజు మన పాలనలో ఈ 50 నెలల కాలంలోనే అందించిన డిబిటి అక్షరాల 231,000 కోట్ల రూపాయలైతే నేరుగా ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా అందించిన సొమ్ము పేదలకు అందించిన సొమ్ము 231,000 కోట్లైతే అందులో ఏకంగా 76% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే చేరింది. ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు చోటివ్వకుండా నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది. ఇటీవల ఈ 4 ఏళ్ల కాలంలోనే ఏ ప్రభుత్వము చేయని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 206,632 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు మనందరి ప్రభుత్వం ఈ 50 నెలల్లోనే భర్తీ చేస్తే అందులో 80% ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.